మధ్యలో అజిత్ని కలవడానికి వెళ్ళాను సీను. అజిత్ని కలిసారా? ఎందుకమ్మాయి గారు? అతన్ని మన ఆఫీస్కి వచ్చి జాబ్లో జాయిన్ అవ్వమని చెప్పాను. ఏమన్నాడు అమ్మాయి గారు? జాయిన్ అవుతానని అన్నాడు. నేను ఒక డెసిషన్కి వచ్చాను, ఇక నుంచి ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? నువ్వా? అవును మమ్మీ. నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలా? మన కన్నబాబు ఉన్నాడమ్మా, వాడు పైకి కొంచెం ఎదవలా ఉన్నా మనిషి మాత్రం చాలా మంచోడమ్మా. నా పరిస్థితిని అవకాశంగా మార్చుకుంటున్నావా నాన్న? అది కాదమ్మా. అజిత్ గారు, నన్ను బలవంతం చేస్తున్నాడండి, ప్లీజ్ ప్లీజ్ నన్ను కాపాడండి. అజిత్ గారు, అజిత్ గారు, అజిత్ గారు, అజిత్ గారు! ఏంటి, వాడిని ఎలా పిలుస్తున్నావు? కాపాడేస్తాడనేనా? చూసావుగా, మనల్ని చూడగానే పారిపోయాడు. మనం అంటే అందరికీ హడల్, గుర్తుంచుకో. రో రో రో. ప్లీజ్ నన్ను ఏం చేయకండి, మీకు దండం పెడతాను. నన్ను కొడతావరా నిన్ను? చాలా థ్యాంక్స్ అండి. నీ థ్యాంక్స్ కోసం నేను నిన్ను కాపాడలేదు. నీకు ఇష్టమై నువ్వు ఎంతమందితో తిరిగినా నాకు అవసరం లేదు. కానీ ఇష్టం లేకుండా ఎవడైనా ఒక ఆడపిల్లని బలవంతం పెడితే మాత్రం చూస్తూ ఊరుకోను. అది నువ్వే కాదు, నీ స్థానంలో ఇంకెవరున్నా కాపాడతాను. మీరు నన్ను ఇంకా అలాగే చూస్తున్నారా? మరి ఇంకెలా చూడాలి? ఆ రోజు నువ్వు కనిపించడం లేదంటే ఏమైందా అని కంగారుగా మీ ఇంటికి వచ్చాను. వచ్చినందుకు నీ నిజస్వరూపం ఏమిటో తెలిసిందే. అంటే మీరు చూసిందే నమ్ముతున్నారా? చూసినవన్నీ నిజాలు కాకపోవచ్చు కదా. కానీ నేను చూసింది నిజమేనని అక్కడ పరిస్థితి చూసి అర్థం చేసుకున్నాను. నిన్ను పెంచిన సింధు గారు అడిగిన ప్రశ్నకి ఎందుకు సమాధానం చెప్పలేకపోయావు? అసలు ఆ గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళావని అడిగితే సమాధానం ఎందుకు చెప్పలేకపోయావు? మీ ఇంట్లో అంతమంది, నువ్వేం చేయకుండానే నేను తప్పుపట్టారా? ఒక్కొక్కసారి నిజాలు చెప్పలేకపోవచ్చు కదండి. ఒక ఆడపిల్ల శీలం గురించి నిరూపించుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా నిజాలు దాస్తారా? సరే, నీకు ఇంకో అవకాశం ఇస్తాను. అప్పుడు అక్కడ అందరి ముందు నిజం చెప్పలేకపోయావు, ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నాను, నిజం చెప్పు. నువ్వెందుకు కన్నబాబు గెస్ట్ హౌస్కి వెళ్ళావు? అది కూడా రాత్రిపూట, చెప్పు. అతని గురించి నీకు బాగా తెలుసు, అతన్ని కాదని నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ చేసుకున్నావు. మరి అలాంటి వ్యక్తి కోసం ఒంటరిగా ఎందుకు వెళ్ళావు? చెప్పు, ఒక్క రీజన్ చెప్పు. నువ్వు చెప్పేది ఏదైనా సరే నేను నమ్ముతాను, చెప్పు. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నిజమేంటో నాకు తెలుసు కాబట్టి. నువ్వు మాట్లాడలేవు. పొద్దంజలి,
నువ్వు నాకు మళ్ళీ కనిపించే ప్రయత్నం చేయకు. ఎందుకంటే నువ్వు కనిపించిన ప్రతిసారి నేను మోసపోయాననే ఫీలింగే కలుగుతుంది. నీకు నచ్చిన వాళ్లతో నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగు, కానీ ప్రేమ అనే అద్భుతమైన పదాన్ని మాత్రం నీ స్వార్థానికి వాడుకోకు. ఇప్పుడే ఆఫీస్ ఎలా ఉందిరా? విశాలంగా ఉంది. ఏంటి జోకా, కొత్త జాబ్ కదా, అక్కడ కంఫర్టబుల్ గా ఉందా లేదా అని అడుగుతున్నాను. కంఫర్ట్ గానే ఉండేది. నీ ఫ్రెండ్ గీత లేకపోతే తను వచ్చి నా మైండ్ మొత్తం తినేసింది. అసలు ఈ జాబ్ కి ఎందుకు వచ్చానరా బాబు అనిపించింది. అదేంట్రా, అయినా గీత ఆఫీస్ కి ఎందుకు వచ్చింది? అసలు ఎప్పుడు ఆఫీస్ గురించి మాట్లాడేది కాదు. నా దరిద్రం అలా తగలడింది. గీత ఇప్పుడు వచ్చి ఎండిగా నా నెత్తినెక్కి కూర్చుంది. చదువైపోగానే ఇంట్లో భరించలేక ఆఫీస్ కి పంపించినట్టున్నారు. అయితే కంపెనీలో జాయిన్ అయిందా? కాదు, నాకు కంపెనీకే జాయిన్ అయింది. ఎలా భరించాలో ఏంటో. నువ్వు భరించడం ఏంట్రా? ఆ అమ్మాయి ఆ కంపెనీకి ఓనర్. నీ వాలకం చూస్తుంటే నువ్వే తనని ఆఫీస్ కి రావద్దని చెప్పేలా ఉన్నావే. అవునమ్మా, ఏదో ఒకరోజు ఆ మాట చెప్పినా చెప్పేస్తాను. నాకు ఆ గీత బిహేవియర్ అస్సలు నచ్చడం లేదు. ఏమైందిరా, పాపం తన పని ఏదో తను చేసుకుంటుంది కదా. లేదు, నా పని నన్ను చేసుకోనివ్వకుండా అడ్డు తగులుతుంది. సింధు గారు పిలిచి జాబ్ ఇచ్చారు కాబట్టి ఆగాను, కానీ లేదంటే ఎప్పుడు ఆ జాబ్కి రిజైన్ చేసి వచ్చేవాడిని. ఏంటో నువ్వు మాట్లాడేది, అసలు నువ్వు చేరిందే ఇవాళ, అప్పుడే ఉద్యోగం మానేస్తావా? ఏమైందిరా నీకు? ఈ విషయం కనుక మీ నాన్నకు తెలిస్తే ఆయన ఎంత బాధపడతారో తెలుసా? అది తెలిసే ఏం మాట్లాడకుండా తల వంచుకుని వచ్చానమ్మా. కానీ ఇలాగే ఆ గీత నన్ను ఇరిటేట్ చేసిందంటే ఏదో ఒకరోజు మీరు వద్దు, మీ జాబు వద్దని ఉన్న పలంగా బయటకు వచ్చేస్తాను. ఏంటి వీడు, ఏదోలాగా దారిలో పడి ఉద్యోగానికి వెళ్ళాడు అనుకుంటే, వెళ్లిన రోజే ఉద్యోగం మానేస్తానని మొదలు పెట్టాడు. ఈ విషయం మీ నాన్నకు తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? ఏదో ఆ సింధు గారి మంచితనం వల్ల వీడి జీవితం ఒక దారిన పడింది అనుకుంటే వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అమ్మా నువ్వేం కంగారు పడకు, అన్నయ్యతో నేను మాట్లాడతాను కదా. ఆ పంచి ఇవే, ఏదోలాగా కాస్త వాడిని బుజ్జగించు. అలాగే అమ్మా, నేను చూసుకుంటాను. ఏంట్రా బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నా? అవునన్నయ్య, ఈ మధ్య అంజలిని ఏమైనా కలిసావా? నాన్సెన్స్, నేను దానిని కలవడం ఏంటి, నాకు అవసరం లేదు. నాకు అంజలి ఫోన్ చేసిందిలే అన్నయ్య, ఎవరు ఏడిపిస్తుంటే నువ్వే తనని సేవ్ చేసావంట కదా. కాపాడిని వాడివి, కాస్త తను చెప్పేది వినొచ్చు కదా. ఏం వినకుండా వచ్చేసావంట, ఎందుకు? ఏం వినాలి?
ఎంతైనా నువ్వు ప్రేమించిన అమ్మాయి కదరా. షట్ అప్. నాకు తనకి మధ్య ప్రేమ అనేదే లేదు. నువ్వు లేనిపోని గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మా ఇద్దరి మధ్య ఆ రిలేషన్ ఎప్పుడో కట్ అయిపోయింది. మరైతే తను ఎందుకు కాపాడవురా? ఆ విషయం తనతోనే చెప్పాను కదా, ఆ ప్లేస్ లో ఎవరున్నా సరే కాపాడతానని. దానికి ఆవిడే స్పెషల్ కాదు. నిజంగా మీ మగాలు చాలా గ్రేట్ రా. ప్రేమించేదాకా వెంటబడి ప్రపంచాన్ని ఎదిరిస్తారు, తీరా ప్రేమించాక ఆడుదాని ఒక పురుగును చూసినట్టు చూస్తారు. రేఖ, మీకు ప్రేమ ఎంత త్వరగా పుడుతుందో ఆ ప్రేమ ద్వేషంగా మారడం కూడా చాలా ఈజీ కదా. ఏంటి, తను నీ ఫ్రెండ్ అని వెనకేసుకొస్తున్నావా? కాదు, నువ్వు నా అన్నయ్యవని మాట్లాడుతున్నాను. కనీసం తనకి నీతో మాట్లాడే అవకాశమైనా ఇవ్వాల్సింది కదరా. ఇస్తే ఏమయ్యేది? తను ఏ తప్పు చేయలేదని ఏదో చెప్పేది, నేను చూసిందంత అబద్ధమని ఏదేదో చెప్పేది. తను చెప్పే కథలు వినడానికి నేను సిద్ధంగా లేను. వినద్రా, ఏది వినద్దు. నీ మనసుకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళు. కానీ ఏదో ఒకరోజు ఎందుకింత మూర్ఖంగా ఆలోచించానా అని బాధపడే ఒక రోజొస్తుంది, గుర్తుంచుకో. కాసేపు మీరు బయటకొచ్చండి. చెప్పండి డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? రిపోర్ట్స్ అన్నీ చూశానమ్మా. ఆవిడికి సర్జరీ చేయించాలి, తప్పదు. ఖర్చు అవుతుంది డాక్టర్? ఎలా లేదన్నా కనీసం 3 లక్షల దాకైనా అవుతుంది. 3 లక్షలా? తప్పదమ్మా, నేను చెప్తుంది చాలా తక్కువ. అదే కార్పొరేట్ హాస్పిటల్కైతే ఇంకా ఎక్కువే కావచ్చు. అంత డబ్బు ఇప్పుడు అరేంజ్ చేయాలంటే నాకు కష్టం డాక్టర్. ఇప్పటి వరకు మా నాన్నగారి పెన్షన్ మీదే బతుకుతున్నాం. మా ఈ మధ్యనే నా చదువు అయిపోయింది, ఏ ఉద్యోగంలో ఇంకా చేరలేదు. చేరినా కూడా 3 లక్షలంటే చాలా కష్టం డాక్టర్. మరి ఎలాగమ్మా, ఆవిడ పరిస్థితి చాలా సీరియస్ కండిషన్లో ఉంది. పోనీ, కొన్ని రోజులు మందులతో ఏమైనా అడ్జస్ట్ చేస్తే ఆ తర్వాత సర్జరీకి వెళ్తే? ఆ అవకాశం ఉంటే నేనే చెప్పేదాన్ని కదమ్మా. అంత టైం కూడా లేదు, ఆవిడ వయసును కూడా మనం చూడాలి కదా. ఎంత త్వరగా సర్జరీ చేస్తే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. లేట్ అయ్యే కొద్దీ హోప్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. మరి నువ్వే ఆలోచించుకోమ్మా. నా వరకు నేనైతే నా ఫీజు మాత్రం తగ్గించుకుంటానమ్మా, ఫ్రీగా సర్జరీ చేస్తాను. కానీ హాస్పిటల్ బిల్స్ కానీ మెడిసిన్స్ కానీ మీరే చూసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఎంత త్వరగా వీలైతే మీరంత తొందరగా ఆపరేషన్ ఏర్పాట్లు చేసుకుంటే మంచిది. అలాగే డాక్టర్. రామ్మా వెళ్దాం. డాక్టర్ గారు ఏమన్నారే? ఏం లేదమ్మా, అంతా బానే ఉందన్నారు. కొద్ది రోజులు మందులు వాడితే అంతా బాగవుతానన్నారు. ఎందుకే అబద్ధం చెప్తావు? అబద్ధమేం లేదమ్మా, నిజమే చెప్తున్నాను. నిజమేంటో నాకు తెలీదమ్మా. రోగం వచ్చింది నాకే, నా శరీరం పరిస్థితి నాకు అర్థం కాదా? ఎంత ఖర్చు అవుతుందన్నారే?
3 లక్షలు కావాలమ్మా. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావే? మనకు కనీసం సాయం చేసేవాళ్ళు కూడా లేరు కదమ్మా. అదే ఆలోచిస్తున్నానమ్మా, వెతుకుతాను. 1000, 2000 అయితే సాయం చేస్తారు, 3 లక్షలంటే ఎవరిస్తారే? కనీసం మనల్ని చుట్టూ చూపుగా పలకరించేవాళ్ళు కూడా లేరు. అలాంటిది అంత డబ్బు అంటే ఎవరిస్తారు? వెతుకుతానమ్మా, ఎవరు ఒకరు సాయం చేయకపోతారా? ఏమిటోనే, నేను అనవసరంగా నీకు భారం అయిపోయాను. నీ నాన్నతో పాటు నేను పోయినా బాగుండేది. ఏంటమ్మా మాటలు? నిజంగానే నేను నీకు భారమవుతున్నానే? అమ్మా దయచేసి అలా మాట్లాడుకు. నువ్వెప్పుడు నాకు భారం కాదు, నా ప్రయత్నం నేను చేస్తాను. నిన్ను బ్రతికించుకుంటానమ్మా. పద ఇంటికి వెళ్దాం. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మన అసోసియేషన్ తరపున తిరుగులేని విజయాన్ని అందుకున్న మీకు వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సింధు గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆదరాభిమానాల వల్లే ఈ రోజు నేను సక్సెస్ అందుకోగలిగాను. మీరు చూపించిన అభిమానం చాలా గొప్పది. అందరికీ థ్యాంక్స్. సింధు గారు, మీరు గనక పోటీకి నిలబడిపోయి ఉంటే చాలా ప్రాబ్లం అయి ఉండేది. ఆ దేవుడం వచ్చి ప్రెసిడెంట్ హోదాలో కూర్చునేవాడు, మన అసోసియేషన్ పరువు పోయేది. ఆ దేవుడమ్మను ఓడించాలనే ఉద్దేశంతో ఈ పోటీలో నిలబడలేదు. మన బిల్డర్స్ అసోసియేషన్కి చెడ్డ పేరు రాకూడదని ఈ పోటీకి నిలబడ్డాం. మాకు మీ అందరూ సహకరించారు, మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఆ దేవుడమ్మిచ్చే డబ్బుకి అతని పలుకుబడికి బెదిరిపోకుండా ధైర్యంగా మీ అందరూ నిలబడి ఈ విజయాన్ని నాకు అందించారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ సిట్ డౌన్. సింధు గారు, మనం అసోసియేషన్ పెట్టిన తర్వాత ఇంతవరకు అపోజిషన్ వాళ్ళకి డిపాజిట్స్ కూడా లేకుండా ఓడించటం ఇదే ఫస్ట్ టైం. మీరు రియల్లీ గ్రేట్. కనీసం పోటీ అయిపోయిన తర్వాత అయినా ఆ దేవుడమ్మ రాలేదు అంటే అతను ఎలాంటి మనిషో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. నేను పోటీలోంచి తప్పుకోకపోతే మా ఇంట్లో వాళ్ళని చంపేస్తానని బెదిరించాడు. అలాంటి మనిషిని మనం ఎందుకు భరించాలి? అవును మేడం, ఆ దేవుడమ్మ చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. అతని వల్ల మన అసోసియేషన్కి ఎన్ని నోటీసులు వచ్చాయో మీరే చూడండి. ఆ దేవుడమ్మ ఎక్కడ పడితే అక్కడ స్థలాలు కబ్జా చేయటం, ఎవరైనా అడిగితే అసోసియేషన్ ప్రెసిడెంట్ అని బెదిరించడం అలవాటైపోయింది మేడం. దీని మీద మీరే యాక్షన్ తీసుకోవాలి. మన బైలాన్స్ ప్రకారం అసోసియేషన్ మెంబర్స్ లో ఎవరైనా తప్పుడు పనులు చేసినా, పోలీస్ కేసుల్లో ఉండి క్రిమినల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసినా, క్రమశిక్షణ రహితంగా ప్రవర్తించినా యాక్షన్ తీసుకోవాలి. అందుకే నేను ప్రెసిడెంట్ చార్జ్ తీసుకోగానే చేస్తున్న మొదటి పని ఆ దేవుడమ్మని అసోసియేషన్ నుంచి క్రమశిక్షణ చర్య కింద బర్తరాఫ్ చేస్తున్నాను. కానీ మేడం, అతను లైఫ్ మెంబర్ కదా, మీరవుతుందా? అవుతుంది కృష్ణ గారు. క్రిమినల్ కేసులుంటే లైఫ్ మెంబర్ అయినా సరే అతని మెంబర్షిప్ నుంచి తొలగించే అధికారం ఈసీకి ఉంటుంది. సో హీస్ డిస్మిస్ ఇన్ ద అసోసియేషన్. ఇదా దేవుడమ్మకి లాయర్ ద్వారా పంపించండి. అతను తీసుకోకపోతే ఇంటి గోడకి స్టిచ్ చేసి రండి. ఈ రోజు నుంచి అతనికి అసోసియేషన్తో ఏ సంబంధం లేదు. మన మెంబర్స్ ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అతనికి హెల్ప్ చేయకూడదు. అలా చేస్తే వాళ్ళని కూడా మినిమం 5 ఇయర్స్ సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. షూర్ మేడం, షూర్ మేడం. Thank you.
నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు? అబ్బబ్బబ్బబ్బా, ఏం కుమిలిపోతున్నావురా? ఎప్పటిదాకా ఎంత మందిని ఏడిపించుంటావురా? వాళ్ళందరి ఉసురు ఊరికే పోతుందా? చలికాలంలో ఐస్ ఫ్రూట్ అమ్ముకునే ఫేసు నువ్వును, నాశనమైపోతావురా, నాశనమైపోతావు. ఏట్రా నామాలు? నన్ను చూసి ఏమనుకుంటున్నావు ఏంటి? నేను పిచ్చోళ్ళు ఎక్కడ పడుతున్నా నేటి అనిపించడం ఏంటండి? అంటే పిచ్చోడిని అంటావా? నేను అలా అనలేదండి బాబు. అలా ఎందుకు అనిపిస్తుంది అనబోయి మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చానండి. అంతలో మీకు తోచింది మీరు నింపేసుకున్నారండి. నేను మిమ్మల్ని ఏమి అనలేదండి. నిన్ను నిన్ను ఇట్ట కాదురా. ఓ పాలు గుమ్మానికి ఎలా తీసి కింద అగ్గెట్టేస్తాను, అప్పటిగా నీకు బుద్ధి రాదు. అంటే మీ పతాపం అంతా నా అలాంటి అభాగ్యుడి మీదేనండి, ఆ సింధు గారి మీద కాదు అండి. ఆవిడ చూడండి, అన్నిట్లో మీ మీద గెలిచి చివరికి మిమ్మల్ని బిల్డర్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయించేసింది. అసలే దెబ్బ తగిలి నన్ను బాధపడతా ఉంటే నన్ను పుల్లెట్టు గెలుతావేంద్రా? సత్యం నువ్వు మా నాన్న నిన్ను కూడా బెదిరిస్తున్నాడా? మా నాన్న అంతే, ఎన్ని చూసి ఊళ్ళో వాళ్ళందరూ భయపడిపోతారని బిల్డప్పులు తప్ప ఎవ్వరూ భయపడరు. నువ్వు కూడా ఉద్యోగం పోతుందని భయం నటిస్తున్నావు తప్ప నిజంగా భయపడుతున్నావు నామలు? అంటే మీరన్న దాంట్లో కొంచెం నిజం ఉంది బాబు, కొంచెం అబద్ధం కూడా ఉంది బాబు. రే నామలు, అదేదో అంటే తెగ రెచ్చిపోతున్నావు ఏంట్రా? ఒళ్ళు ఎలాగుంది? అతని మీద కొప్పాడుతావు ఎందుకు నాన్న? నిజం చెప్పు, ఆ సింధు నిన్ను అందరి ముందు అవమానించి పంపించిందా లేదా? మరి ఆవిడ నేను చేయగలవు. మీతో చాలా అవసరం ఉండొచ్చాను గీత. అది అర్థమవుతుందిలే, విషయం ఏంటో చెప్పు. మా అమ్మగారి పరిస్థితి అస్సలు బాగోలేదు, ఆపరేషన్ చేయాలంటున్నారు. ఒక్క 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మీ అమ్మ వయసు ఎంత? 60 ఉంటుంది. నా మాట విని వదిలే. ఇదే మీ అమ్మ అయితే నువ్వు అలానే వదిలేస్తావా?